ఆర్థిక శాఖ మంత్రులు చాలా అందగారు ఆయన బిల్లు కూడా అంతే అందంగా ఉందని అనుకోవాల్సి వస్తుంది మనం ఒకప్పుడు అందగారం కాబట్టి ఇప్పుడు వెంట్రుకలు ఊడిపోయినాయి ఆ పోయినాయి ముసలి సార్ వారి వల్ల 6 నెలల అకౌంట్ సబ్మిట్ చేశారు సార్ గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పులు లేచి మాకు అప్పచెప్పారన్నారు 120,000 కోట్లు 25,000 కోట్లు తెలుగుదేశం అప్పు చేసింది కాదంటుందా 2.5 లక్షల కోట్లు పోలవరం చేసినా అమరావతి కానీ రోడ్లు వేసినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలు కనపడితే కళ్ళకి మీరు లేదని చెప్పినా నేను అడుగుతా ఉన్నా మీరు 2-3 పాలసీలు ఉన్నాయి చెప్పండి మీరు మద్యం మీద ధరలు 4 రెట్లు పెంచారు ఎంత ఆదాయం సమకూరింది మరలా ఎందుకు తగ్గించారు సంపూర్ణ మద్యమాన నిషేధంగా వెళ్ళేదానిక అలా అయితే ఏంటి ఆదాయ మార్గం తగ్గిపోతే ఏం చేస్తారు రెండోది ఇసుక ఒకప్పుడు ఉచితంగా ఇచ్చిన ఇసుక రాజమహేంద్రవరంలోనూ కృష్ణాలోనూ ఒక 2 యూనిట్ల ఇసుక 1500 దగ్గర నుంచి విశాఖపట్నం దగ్గర 4500 జరిగేది ఇవాళ అదే ఇసుక విశాఖపట్నంలో 17,000 18,000 అదే రాజమండ్రిలో 12,000 కృష్ణాలో నేనే అబద్ధంగా ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి వినండి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ప్రథమంగా గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారికి నా ధన్యవాదాలు అధ్యక్ష అందగాడు అని చెప్పినందుకు రెండవది మీరు మీరు కూడా అందంగా ఉన్నారు ఒకప్పుడు కొంచెము అసలు ఎందుకో కానీ అసలు ఈసారి ఎందుకో వైట్ డ్రెస్ లేకుంటే మంచి కలర్ డ్రెస్ వేసుకుండేవాళ్ళు అధ్యక్ష ఎందుకు ఈసారి వైట్ డ్రెస్ ఏది ఏమైనా ధన్యవాదాలు నా 2 ద పాయింట్ అధ్యక్ష ఎందుకంటే ఓన్లీ విత్ రిగార్డ్ టు ద బిల్ మాత్రం వచ్చేటప్పటికి మన్మధుడు చెప్పండి సార్ 2 ద బిల్ అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లుగా అప్పు అంటే ఈసారి ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష అన్ని రాష్ట్రాలు కేంద్రం కూడా అధ్యక్ష ఎందుకంటే ఏప్రిల్ మే జూన్ కోవిడ్ వచ్చిన తర్వాత దాదాపు 0 అధ్యక్ష రెవెన్యూస్ ఆ 0 కాబట్టే 2% ఎక్కువ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానికే ఎఫ్ఆర్బిఎం మనము అమెండ్మెంట్ అధ్యక్ష వాస్తవానికి ఎఫ్ఆర్బిఎం చట్టం అమెండ్మెంట్ ఎప్పుడు చేసిందల్ల అధ్యక్ష 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం 2015-16లోనే చేసిందల్ల అధ్యక్ష 2015-16 నుంచి వాళ్ళు అసలు ఎఫ్ఆర్బిఎం చట్టం అమెండ్మెంటే చేయలేదు అధ్యక్ష అమెండ్మెంటే చేయలేదు మనము ఆ పీరియడ్ కూడా అమెండ్ చేసుకుంటూ వస్తున్నాం మీరు పాత పీరియడ్ అండ్ రాబోయే పీరియడ్ రెండవది అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినారు 6 మంత్స్ స్టేట్మెంట్ పెట్టినారని ఈ ప్రభుత్వం కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ స్టేట్మెంట్ ఎప్పుడన్నా స్టేట్మెంట్లో టేబుల్ చేసినారు అధ్యక్ష అసలు ఇంతకుముందు స్టేట్మెంట్లు అసలు ఎప్పుడైనా టేబుల్ చేసినా అధ్యక్ష నేను అధ్యక్ష నేను పిఎస్సీ చైర్మన్ గా ఉన్నప్పుడు కంటిన్యూస్గా అధ్యక్ష మేము వెరిఫై చేస్తే అసలు స్టేట్మెంట్స్ టేబుల్ చేశారు ఇన్ఫాక్ట్ నంబర్ ఆఫ్ రివ్యూ మీటింగ్స్ లో చేయాలి కదా అసెంబ్లీలో టేబుల్ చేయాలి కదా అని చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ రోజు వీఆర్ ప్రౌడ్ టు సే యాజ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ యాజ్ రెస్పాన్సిబుల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ టేబులింగ్ ఆల్ ద స్టేట్మెంట్స్ వాళ్ళు అసలు మళ్ళా అంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు సార్ టేబుల్ అంటే బాధ్యత కూడా లేదు కదా అప్పట్లో చేసినాం అధ్యక్ష అప్పు అనేది ఎందుకు పెరిగిందంటే అధ్యక్ష మామూలుగా అప్పు వీఆర్ గవర్న్ బై ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం మనం 3% ఆఫ్ స్థూల ఉత్పత్తికి దాటి మనం చేయనీకి లేదు ఈసారి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే 2% ఎక్కువ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది కోవిడ్ పరిస్థితుల వల్లే ఎక్కువ ఇచ్చింది అధ్యక్ష ఆ పరిమితిలోనే ఉండడం తప్ప లేదు గౌరవ సభ్యులు కేశవ్ గారు కూడా చెప్పడం అధ్యక్ష చెప్పడం జరిగింది అధ్యక్ష ఏమని మీరు బ్యాంకుల్లో ఎస్క్రో చేస్తున్నారు మీకు అధ్యక్ష ఎస్డిఎల్ ఇస్ డిఫరెంట్ బ్యాంక్ ఇస్ డిఫరెంట్ అధ్యక్ష స్టేట్ డెవలప్మెంట్ లోన్ వీ గెట్ త్రూ ఆర్బీఐ ఆర్బీఐ ద్వారా వచ్చే స్టేట్ డెవలప్మెంట్ లోన్ ఏదైతే ఉందో మన లిమిటేషన్స్ లోపల దానికి ఎస్క్రో అవసరం ఉండదు అధ్యక్ష అది రొటీన్ గా మన స్టేట్ గవర్నమెంట్ మన కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పోతుంది బట్ ఏ బ్యాంక్ నుంచి అయినా కానీ అధ్యక్ష ఏ కమర్షియల్ బ్యాంక్ నుంచి తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఎస్క్రో అడుగుతారు అధ్యక్ష అదే ఒక ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కాదు ఇంకోటి అని కాదు ఈ రోజు ఇంకా గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష స్టేట్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే మనం ఎస్టాబ్లిష్ చేసినామో ఏదైతే వెరీ నావల్ గోల్స్ అధ్యక్ష ఏవి నావల్ గోల్స్ నాడు నేడు ఎడ్యుకేషను నాడు నేడు ఆరోగ్యము వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ రైతు భరోసా ఈ 6 స్కీములు ఏవైతే ఉన్నాయో ఈ స్కీములన్నీ కూడా ఈ టైప్ ఈ సిస్టమ్ ద్వారా మనము ఇచ్చినందుకు అసలు నిజం చెప్పంటే వాళ్ళు ఎవరైతే బ్యాంక్స్ ఉన్నారో వాళ్ళు ఎస్బీఐ క్యాపిటల్ కూడా వాళ్ళు దే ఆర్ ప్రెస్టేజియస్ గా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష వాళ్ళు ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలు అప్పులు చేస్తారు కానీ
ఈ టైప్ ఆఫ్ అప్పు దీనికి ఇంత పక్కద్బందిగా దీనికి కట్టేదానికి డబ్బులు టైప్ ఈ రింగ్ ఫెన్సింగ్ అని చెప్పి వాళ్ళు చాలా అసలు వాళ్ళే ప్రెస్టేజియస్ గా ఫీల్. ఇంకా వాస్తవం అధ్యక్ష అసలు కొన్ని కొన్నిసార్లు అధ్యక్ష ఒక 500 కోట్లు 1000 కోట్లు ఎప్పుడన్నా ఏదైనా అవసరం ఉంటే ఉంది కదా అని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు దాన్ని మాత్రం ఒక రూపాయి కూడా టచ్ చేయడానికి లేదు ఓన్లీ ఫర్ దిస్ 6 స్కీమ్స్ అని. బ్యాంక్స్ వాళ్ళు తీసుకోనంటే కూడా తీసుకోకుండా అట్లే పెట్టినాం అధ్యక్ష ఈరోజు వేర్ ప్రౌడ్ టు సే దట్ ఇన్ ద హౌస్. కాబట్టి గౌరవ సభ్యులు కేశవ్ గారికి చెప్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడేమి ఎస్క్రో చేయడం అంటే అదేదో పెద్ద పొరపాటు తప్పేం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎస్క్రో చేయడం అనేది యాక్చువల్ గా వాళ్ళు పార్ట్ ఆఫ్ ద లెండింగ్ ప్రాసెస్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ చేస్తున్నాము. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినారు అధ్యక్ష పర్ క్యాపిటల్ అనేది, పర్ క్యాపిటల్ అనేది కూడా డెఫినెట్ క్యాలిక్యులేట్ చేస్తాం అధ్యక్ష. ఇప్పుడు అడాక సడన్గా చెప్పాలంటే కాదు, అప్రోప్రియేట్ మూమెంట్ లో డెఫినెట్లీ సభ్యులు అడిగినది వి విల్ లెట్ యు నో అధ్యక్ష. థ్యాంక్ యూ. వాస్తవాలు చెబుతున్నా, ఇవాళ గ్రౌండ్ రియాలిటీ చూపిస్తాం. ఇవాళ ఇసుక నాణ్యమైన ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కానీ మన ప్రాంతంలో లేదు. విశ్వరూప్ గారే చెప్పారు మట్టి తోలుతున్నారని. ఇవాళ నేను ఇందాక చూపించాను ఏంటి, ఇక్కడ కృష్ణ తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారికి సమీపంలో కృష్ణ ఉంది మట్టి సార్. 15 రోజులు బుక్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇసుక మట్టి 12,000 రూపాయలు. తర్వాత మాట్లాడదాం సార్, దీని మీద ఇదే దీని మీదకి వస్తుంది సార్. ఇవాళ దాని మీద మీరు ఈ 18 నెలలో మీ పాలసీ ఏంటి, 4 సార్లు పాలసీ మార్చినా ఎందుకు ఇసుక సప్లై సరిగా కావటం లేదు, ఎందుకు లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు నష్టాలు పాలవుతున్నారు, దానివల్ల మీరు ఈ 18 నెలల్లో వచ్చిన ఆదాయం ఎంత, వైట్ పేపర్ పెట్టండి. మీరు ధరలు పెంచారు, మీరే 475 రూపాయలు ఫండ్ ఫిక్స్ చేశారు, మీకు రాష్ట్రానికి వచ్చినంత ఆదాయం ఎంత, ఎందుకంటే అప్పులు చేస్తున్నారు కదా, ఆదాయం పెంచుకునే మార్గం కూడా చూడాలి కదా. అలా ఆదాయం ఏమొచ్చింది, ఏ రంగంలో వచ్చింది, మీరు డీజిల్ మీద పన్నేశారు, పెట్రోల్ మీద పన్నేశారు, కరెంట్ రేట్లు పెంచారు, మరి ఆదాయం ఎందుకు తగ్గిపోతుంది, రెవెన్యూ ఎందుకు పడిపోతుంది, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదా. మేము ఫలాలు ఉంటాం, ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తాం సార్, ఆశాభాష విమర్శలు కాదు. మీరు అప్పు చేసి పప్పుడు తింటా ఉన్నారు. ఇవాళ చెప్పారు ఇందాక రాజేంద్ర రెడ్డి గారు మేము ఆసుపత్రులు కట్టిస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే మీరు కడుతున్న సచివాలయాలు, వెల్నెస్ సెంటరు, రైతు భరోసా కేంద్రాలకు ఎంఎన్ఆర్ఎస్ మ్యాచింగ్, మీరు ఖర్చు పెడుతుంది ఎంత, బిల్లులు ఎందుకు పే చేయలేకపోతున్నారు, కాంట్రాక్ట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఒక కాంట్రాక్టర్ మీకు సంబంధించిన వాళ్ళే బాధపడుతూ ఉన్నారు. ఇవాళ సిఎస్ఎంఎస్ లో గ్రామ పంచాయతీలకి లోకల్ బాడీ సార్ 14th లోకల్ బాడీ ఇన్కమ్ కూడా మీరు సిఎంఎస్ పేరుతో నొచ్చిపోరేస్తా ఉన్నారు. జీతాలకు డబ్బులు లేవు, కనీసం ఫినాయిల్ పట్టడానికి డబ్బులు లేవు గ్రామాల్లో. మా సత్యాన్ని గారు చెప్పాలి ఎందుకని సిఎస్ఎంఎస్ లో తెచ్చి పెడుతూ ఉన్నారు. మంత్రులు కూడా అచేతలు అయిపోయే పరిస్థితి వస్తుంది, దయచేసి ఫైనాన్స్ రిలీజ్ చేయండి. ఎందుకు మీరు ప్రయారిటీస్ డెవలప్మెంట్ అభివృద్ధి లేకుండా ఏది సాధ్యం కాదు సార్. అప్పు చేసి పప్పు కూడా తింటే ఆఖరికి అప్పులే మిగిలిపోతాయి. చెప్పండి విశ్వరూప్. విశ్వరూపే చెప్పడని చెప్పి నన్ను మధ్యలో తీసుకొచ్చారు కదా సార్. నేను ఎప్పుడు ఎక్కడ ఏ మీడియాలో, ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడన్నా చెప్పినట్టు మీ దగ్గర సాక్ష్యం ఉంటే, ఎక్కడైనా సరే నేను చెప్పినట్టు మాట ఉంటే ఎనీ మీడియాలో దాన్ని బహిరంగపరచండి. వీళ్ళు నేను నా గృహ నిర్మాణం కోసం, ఫిల్లింగ్ కోసం మట్టి ప్రొవైస్తే నేను హైదరాబాద్లో ఉన్న కారణంగా ఈ లోపల దీన్ని మీడియా అంతా కలిసి ఏదో ఇసుక పూర్వమైతే మట్టి వచ్చిందని వీళ్ళు పచ్చి మీడియాలో రాతలు రాయిస్తే నేను తీవ్రంగా ఖండించి నేను రప్పించింది మట్టి తప్ప ఇసుక కాదని నేను చెప్తే, ఇప్పుడు గౌరవ సభ్యులు బుచ్చి చౌదరి గారు అన్న మాటని విసురుగు గారు చెప్పారు నాకు ఆపదన కరెక్ట్ కాదు. ఈ విధంగా సభను తప్పుదారి పట్టుతున్నాం, తప్పుదారి పట్టించారు మీరు. నేను ఎక్కడ చూపించండి, చూపించండి, నేను చౌదరి గారు. నేను రిఫరెన్స్.